భారత దేశంలో తెలంగాణలో త్వరితగతిన చాలా ఫాస్ట్ గా ఆత్మహత్యలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు చెప్తుంటారు అనేక నేషనల్ పేపర్స్ గాని ఛానల్స్ గాని లేక ఇక్కడ ఉన్న కొన్ని పేపర్లు గాని కొంత సాధికారతతో కొన్ని ప్రింట్ చేస్తుంటారు కానీ తెలంగాణ ప్రభుత్వం మీద గుట్టి వ్యతిరేకతతో తెలంగాణ రైతుల ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విధంగా వాళ్ళందర్నీ లేని ఆత్మహత్యలకు పురిగల్పే విధంగా లేక గ్రామీణ ప్రాంతాల గురించి తెలియకుండా పట్టణ ప్రాంతాల్లో లేక ఇతర్లో నివసించే వారి మనసులను కల్చివేసే విధంగా చాలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కొన్ని పత్రికలు కావాలని చెప్పి పనిగట్టుకొని కొన్ని వ్యక్తులను కొన్ని లేని లెక్కలన్నిటిని తారుమారు చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒక లెక్క ఈ సంవత్సరం ఎంత మంది చనిపోయిండ్రు అని చెప్పినప్పుడు గత సంవత్సరం ఎంత మంది చనిపోయిండ్రు ఈ సంవత్సరం ఎంత మంది చనిపోయిందని చెప్పేసి ఒక లెక్క తీసుకుంటారు తెలంగాణ ఏర్పడ్డది 2014 లో జూన్ 2వ తారీఖున కాబట్టి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్క తీసుకున్న ప్రకారం ఒక సంవత్సరం పూర్తి లెక్క ఉన్నది 2015 మాత్రమే మొదటి తెలంగాణ పూర్తి సంవత్సరం తెలంగాణ మొదటి సంవత్సరం 2000 పూర్తి సంవత్సరం 15 లో 1400 మంది చనిపోతే క్రమక్రమేణ దాన్ని తగ్గిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక చర్యల వల్ల ఆత్మహత్యలు అనేది ఇవాల ఆల్మోస్ట్ జీరోకి వచ్చాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిన ప్రకారం కొన్ని ఆత్మహత్యలు జరిగినా ఆ ఆత్మహత్యలు వ్యాపార కుటుంబాల్లో జరిగి ఉంటాయి కానీ వ్యాపారం వల్ల లేకపోతే ఈ అప్పుల వల్ల జరిగినాయని చెప్పేసి ఎక్కడ ఎవరు రాసి పెట్టలే ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు అన్ని పార్టీలకు ఉన్న రైతు సంఘాలు ఎవరు కూడా ఇంతవరకు ఈ 8 సంవత్సరాల్లో రైతు ఆత్మహత్య ఏంది దీని గురించి అని చెప్పేసి ఇంతవరకు కూడా ఒక్కరు కూడా ఒక్క సంఘం కూడా 8 సంవత్సరాలు ఒక్క ధర్నా చేయలే ఒక్క ప్రదర్శన చేయలే ఒక్కసారి కూడా నిరసన తెలపలే కానీ కొన్ని పత్రికలు ఇప్పటికి కూడా దురదృష్టవశాత్తు 2014 నుంచి ఇప్పటిదాకా 6100 ఆత్మహత్యలు జరిపిందని చెప్పి చెప్తే దీన్నే చూసుకొని నిన్న బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఒక 10000 జరిగినాయి అని చెప్పేసి చెప్తుడు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది గత పార్లమెంట్ సెషన్ లో రేవంత్ రెడ్డి ఎంపీ గారు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పి చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారు చెప్పిండ్రు చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పిండు స్టీప్ డిక్లైన్ ఇన్ ఫార్మర్ సూసైడ్ ఇన్ తెలంగాణ తోమర్ వారు చెప్పిండు ఎట్లా చెప్తారు గత సంవత్సరం ఇన్ని అయినాయి ఈ సంవత్సరం ఇన్ని అయినాయి కాబట్టి ఒక 100% తగ్గినాయి 40% తగ్గినాయి 25% తగ్గినాయి అని అంటారు 2015 పూర్తి కాలానికి మొదలు పెడితే 2021 నాటికి దరిదాపుగా 400% పైన 1400 ఉన్నాయి 399కి వచ్చినది వాస్తవం ఏ ఎన్సీఆర్బి లెక్కల్లో కూడా తీసుకోండి మీకు తెలుస్తుంది ఇవాల ఒక పేపర్ రాస్తున్నప్పుడు ఏమీ తాడు బొంగరం లేని స్వరాజ్య వేదిక చెప్పింది ఒక 1000 మంది ఈ సంవత్సరం చచ్చిపోయిండ్రు అని చెప్పి చెప్తారు ఏంటి సాధికారత అధారిటీ ఏమున్నది నేను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేను లెక్కలు చెప్తున్నా స్టేట్ పోలీస్ నేను లెక్కలు చెప్తాను పార్లమెంట్ లో మంత్రి గారు చెప్పింది నేను లెక్క చెప్తాను అది సాధికారత అంటాం నువ్వు ఏ లెక్కలు లేకుండానే ఇష్టం వచ్చినట్టు ఒక ఎల్లేనో మల్లేనో మాట్లాడిండు ఒక సంస్థ చెప్పింది కాబట్టి నేను 6000 మంది ఆనాటి వరకు ఈనాటి వరకు చచ్చిపోయానని చెప్పి చెప్తారా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వ్యాపార కుటుంబాల దరిదాపుగా 60% ఉంటాయి ఆ 60%లో దరిదాపుగా 30 నుండి 40000 మంది రైతు కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు చనిపోతుంటారు మామూలుగానే వయసు రీత్యా అదే విధంగా రకరకాల కారణాల రీత్యా చనిపోతుంటారు పాము గుట్టు తేలుగుట్టు బాయిలవడు కరెంట్ షాక్ గుట్టు ఆరోగ్యం బాగాలేకుండానో గుండెపోటు ఆరోగ్య సమస్యలు సహజ మరణాల వల్ల చనిపోతుంటారు చనిపోయిన వాళ్ళల్లో
राष्ट्र ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళకి ఒక్క గుంట భూమి ఉంటే చాలు కదా అని చెప్పేసి రైతు బీమాని పెట్టి దరిదాపుగా 1500 కోట్లు ప్రీమియం కడుతూ దరిదాపుగా ఇప్పటికి 95000 కుటుంబాలకు సాంత్వన ఆ కుటుంబం యొక్క అతన్ని చనిపోయినదని తీసుకురాలేం కానీ వారికి ఎంతో కొంత ఉపయోగపడే 5 లక్షల రూపాయలు ఇస్తున్నది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దాని కూడా ఇన్న చచ్చిపోయిన వాళ్ళల్లో ఇది ఏ కారణం వల్ల చచ్చిపోయిన పెట్టలేదంట ఆ ఏ కారణం వల్ల చనిపోయినండి ఏదో కారణం వల్ల చనిపోయినరు ఎక్కడ కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పలే ఏదో రకంగా చనిపోయిన వాళ్ళకి ఏ కారణమైనా కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది ఈ 8 సంవత్సరాలలో ఒక్క సంఘం గాని ఒక్క సంస్థ గాని ఈ యొక్క రైతు ఆత్మహత్య జరిగింది కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసిన సందర్భాలు లేవు దరిదాపుగా ఆత్మహత్యలు అనేది ఈ రాష్ట్రంలో జీరో స్థాయి చేరుకున్నాయి ఎందుకు చేరుకున్నాయి వాళ్ళ కావాల్సిన ఆనాడు కరెంట్ లేదు ఇయాల 24 గంటల కరెంట్ వస్తున్నది ఆనాడు రుణమాఫీ చేయలే మొదటి సంవత్సరం రుణమాఫీ చేసాం రెండో సంవత్సరం సగం చేసాం మిగతా చేయబోతున్నాం ఆనాడు ఇన్పుట్స్ లేదు రైతు బంధు లేదు ఈనాడు రైతు బంధు వస్తున్నది ఆనాడు పంట పండిన దానికి ఎంఎస్పి ఇచ్చినా కూడా కొనే వాళ్ళు లేరు ఇయాల ఎంఎస్పి 7000 కేంద్రాలు పెట్టి మొత్తం కూడా కొంటా ఉన్నాం ఈ రైతు బంధు ఇవ్వలేని వాళ్ళు పిఎం కిసాన్ అని చెప్పి 13 కోట్లకు ఇస్తానని చెప్పి 12 కోట్లకు మొదలుపెట్టి 3 కోట్ల వరకు తీసుకొచ్చిండ్రు చేతగాని కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం కేంద్రంలో ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వొద్దు అంటది రైతు బీమా అనేది మేమే మొదలుపెట్టాం వాళ్ళు ఎక్కడ ఇయ్యట్లేదు కానీ ఇక్కడ దీనికి ఏదో ఒకటి గుడ్డు కీకలు మీకినట్టు మాట్లాడుతూ ఉంటారు 10000 మంది చేసుకున్నారండి ఆత్మహత్యలు అని చెప్పేసి బాధ్యత రహితంగా మాట్లాడతాడు బీజేపీ అధ్యక్షుడు ఎట్లా మాట్లాడతావు మీ తోమర్కి ఇన్ఫర్మేషన్ లేదా నీకే ఉందా తోమర్ గారు మాట్లాడింది ఏంటి వారు మాట్లాడిన దాని ఇక్కడున్న పత్రికలు కూడా రాసినాయి ఇగో 45% రైతు ఆత్మహత్యలు గత సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా తగ్గినాయని దరిదాపుగా భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం రైతు ఆత్మహత్యలు తగ్గిపోయి ఉన్నది రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఉన్నది ఇయాల తెలంగాణ రాష్ట్రం పదే పదే కొన్ని పత్రికలు ఈ విధంగా రాయడం ఆ సంస్థలు ఆ విధంగా చేయడం తెలంగాణ వ్యతిరేకత తప్ప రైతు వ్యతిరేకత తప్ప ఇంకోటి మరొకటి కాదని చెప్పేసి మేము మరలా గంటాపతంగా సాధికారికంగా చెప్తున్నాం ఇవాల ఎన్సీఆర్బి రికార్డ్సే కాదు నీతి ఆయోగ్ రికార్డ్స్ ప్రకారం భారతదేశంలో వ్యాపార రంగానికి ఇవాల తెలంగాణ వ్యాపార రంగం నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ నెంబర్ 2 అని చెప్పేసి గత సంవత్సరం నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ చెప్పింది ఇది నేను చెప్పలే కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యుడైన రమేష్ చంద్ తెలంగాణ రెండో స్థానంలో ఉంది అని చెప్పిండు ఇయాల వారికి అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఇవాల ఇండియా టుడే కూడా మనం చేస్తూ ఈ సంవత్సరానికి రెండో సంవత్సరం నుంచి వెళ్ళి బిగ్ స్టేట్స్ లో నెంబర్ 1 ర్యాంక్ వెళ్ళింది అని చెప్పేసి డిసెంబర్ 2022 లో ఇండియా టుడే మొత్తం కూడా ప్రకటించింది నెంబర్ 1 భారతదేశంలో నెంబర్ 1 వ్యాపార అభివృద్ధిలో ఉందని భారతదేశంలో పంప్ సెట్లకు 24 గంటల కరెంట్ ఇస్తున్నది నెంబర్ 1 తెలంగాణ భారతదేశంలో చనిపోయిన రైతుకి రైతు బీమా ఇస్తున్నది తెలంగాణ రైతు బంధు ద్వారా ఎక్కడ ఇస్తుంది ఇక్కడ ఓన్లీ తెలంగాణ 7000 కేంద్రాలు పెట్టి డబ్బులు వాళ్ళకి ఇమిడియట్ గా వారం రోజులు ఇస్తున్నది తెలంగాణ తద్వారా నెంబర్ 1 కు వచ్చిన అగ్రికల్చర్ గా ఇండియా టుడే డిసెంబర్ 22 రిపోర్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ తోమర్ రిపోర్ట్ ఇవి కాకుండా మీ దగ్గర సాధికారికంగా ఏదైనా ఉంటే మాట్లాడండి నిత్యం అబద్ధాలు మాట్లాడి ఈ విధంగా మాట్లాడడం సరికాదు ఇలా సంస్థలను కూడా మేము కోరుతున్నాం పత్రికలను కూడా కోరుతున్నాం ఈ విధంగా కంపారిటివ్ స్టడీ చెప్పండి ఈ విధంగా ముద్దకు ముద్ద 2014 లో 15 లో చనిపోయిన వాళ్ళు వీళ్ళని చెప్పేసి గందరగోళ పరిచి ఈ రైతుల ఉసురు తీయకండి రైతుల మనోస్థైర్యం దెబ్బతీయకండి అని చెప్పేసి కోరుతున్నాం ఎన్నికలప్పుడు చాలా మంది వస్తుంటారు చాలా అబద్ధాలు మాట్లాడుతుంటారు వాటికి వేదికలు కాకండి తెలంగాణ ఆత్మతో ఆలోచించండి మా మిత్రులు పత్రికా మిత్రులు రాసినా కూడా పత్రికా యజమానులు ఇలా అబద్ధాలు రాసే విధంగా ఉన్నారు చాలా దురదృష్టకరం అని చాలా బాధాకరంగా మేము మాట్లాడుతున్నాం అంతేకాదు ఇంకొక ఆయన మాట్లాడతాడు రైతు బంధు ఇస్తున్నారు రైతు బంధు మొత్తం కూడా మొత్తం భూస్వాములకు ఇస్తున్నారని చెప్పి మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో ఉన్న భూమి 149 లక్షల ఎకరాల్లో 91.19
91.19% భూమి సన్న చిన్నకారు రైతులకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ నేను లెక్కలు ఇస్తున్నా ఇది అన్న ఉన్నట్లయితే మొత్తం ఏ రైతుకి ఏ ఊరిలో ఎంత భూమి ఉందని చెప్పేసి లెక్కలు ఇస్తా 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నది యాలా దరిదాపుగా 72.21% 5 ఎకరాలను 10 ఎకరాలనది 18.98 అంటే 10 ఎకరాల భూమి లోపల ఉన్న వాళ్ళు దరిదాపుగా 91.19 ఇది వాస్తవం మీరు ఎవ్వరు ఎక్కడ గాలనా లెక్కలు పూర్తిగా నేను ఇస్తాను అంతే కాదు 50 ఎకరాల పైన 100 ఎకరాల పైన భూస్వాములు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మొత్తం డబ్బులు పోతున్నాయని అంటున్నారు ఇలా 50 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 54 ఎకరాల ఉన్న వాళ్ళు 0.08 ఇలా భూస్వాములు లేరు భూమి వికేంద్రీకరణ అయ్యింది కేంద్రీకరణ లేదు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల చేతుల్లోనే మొత్తం కూడా భూమి 90% పైన భూమి కేంద్రీకృతమైనది అందులో కూడా అందరూ కూడా చిన్న చిన్న కారు రైతులు 91.18% భూమి 10 ఎకరాల లోపు ఉన్నదే అంటుంటే అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల దగ్గర ఉంటే ఇది భూస్వాములకు ఇస్తున్నానని చెప్పేసి మాట్లాడుతుంటాడు ఒక ఆయన ఏం చదువుకున్నారు లెక్కలు తెలియకపోతే చూడండి మొత్తం పూర్తి లెక్కలు కూడా మీకు ఇస్తాం ఒక్కొక్క పట్టాదారు పేరుతో సహాయిస్తాం 70 లక్షల మంది పట్టాదారులకు 149 లక్షల ఎకరాలు ఉంటే ఎవరికి ఏది ఉందని చెప్పు డీటెయిల్స్ ఇస్తాం ఈ విధంగా ఇష్టమైన విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు లెక్కలు చూసుకొని లెక్కలు తప్పుంటే అప్పుడు మాకు మా దృష్టికి తీసుకురండి అంతే విధంగా ఇలా రైతు బీమా వచ్చేది కూడా ఎవరికి వస్తున్నది ఇలా దరిదాపుగా 95,000 మంది ఈ ప్రభుత్వ కాలంలో 2018 తర్వాత ఇస్తే రైతు బీమా ఇవ్వమని ఎవరు అడగలే రైతు బంధు ఇవ్వమని ఎవరు అడగలే 24 గంటల కరెంటు ఉచిత కరెంటు 24 గంటలు మాకు వద్దు అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు తప్ప ఏమని అడగలే అయినా కేసీఆర్ గారు ఇస్తే ఇలా బీసీలకు సంబంధించిన వాళ్ళు 51% మందికి రైతు బీమా దక్కింది ఎస్టీలలో 18% దక్కింది ఎస్టీలలో 14.89 దక్కింది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించింది 84.04% రైతు బీమా సంబంధించింది వచ్చింది ఇంత చక్కగా ఒక పైసా అప్లికేషన్ ఒక లేకుండా అప్లికేషన్ లేకుండా ఇవాళ 5 లక్షల రూపాయలు వస్తుంటే దీనికి కూడా తొర్రి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది ఇంకొకతను మాట్లాడుతున్నాడు బీజేపీ అధ్యక్షుడు నిరుద్యోగులందరినీ మాకు దూరం చేస్తున్నారు నోటిఫికేషన్లు అందరూ కూడా మొత్తం కూడా మీరు ఇచ్చేస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నోటిఫికేషన్ కావాలని అందరూ కోరుకుంటే నోటిఫికేషన్లు వద్దు నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల యువత మాకు దూరం అవుతుందని చెప్పేసి తొర్రి మాటలు మాట్లాడుతున్నాడు ఇది సబబా ఇంకో మాట మాట్లాడతాడు కంటి వెలుగు ద్వారా వాళ్ళందరికీ కూడా మీరు సేవ చేస్తున్నారు సేవ ద్వారా మీకు లాభం పొందుతుంది కాబట్టి కంటి వెలుగు వద్దు అంటాడు ఈ రాష్ట్రంలో కంటి వెలుగు ఎవరు అడుగు తీయాలి పెట్టలే గత సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంటి వెలుగు స్కీమ్ అనేది ఇక్కడ ఒక తెలంగాణలో పెట్టిండ్రు ఎల్యూ ప్రసాద్ డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు ప్రపంచంలో అనేక మంది డాక్టర్లు అనేక కాన్ఫరెన్స్లు పెట్టి కూడా మేము సాధించిన దాన్ని ఒకే ఒక ముఖ్యమంత్రి ఒకే ఒక దార్శనికుడు ఒకే ఒక సైంటిస్ట్ ఒకే ఒక డాక్టర్ కాన్ డాక్టర్ కేసీఆర్ గారి గారు సొల్యూషన్ ఇచ్చిండ్రు అందరికీ కూడా ఇలా కంటి జబ్బు ఉన్న వాళ్ళకి ఇవాళ అందరి ముసలి కానీ ముతక కానీ పేద కానీ ధనిక కానీ అందరికీ గ్రామాల్లో ఉండే ప్రతి వ్యక్తికి కంటి వైద్యం ఇవాళ వాళ్ళ యొక్క ఇంటికి పోయి చెక్ చేసి అవసరమైతే అద్దాలు అవసరమైతే ఇవాళ శస్త్రచికిత్స చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ రాష్ట్రం ఇవాళ రెండోసారి కూడా చేస్తూ ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటికి మారుతుంది కాబట్టి మళ్ళా చేస్తున్నది కూడా అద్భుతంగా ఇతరులందరూ ప్రశంసిస్తుంటే వారందరూ సేవలు పొందుతుంటే వారందరూ సేవలు పొందుతున్నారు కాబట్టి మీకు ఓట్లు వేస్తారు కావచ్చు అని ఎస్ రాజకీయ పార్టీ మేము చేసిన సేవ చెప్పుకుంటాం తప్ప ఖచ్చితంగా సేవ చేసింది చెప్పుకుంటాం చేసిన పనులు చెప్పుకుంటాం నువ్వు చేయలేవు ఇతరులను చేయవద్దు అంటావు రైతు బంధు ఇయ్యలేవు మమ్మల్ని ఇయ్యొద్దు అంటావు లేని ఆత్మహత్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తావు ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు ఇస్తున్నావు కాబట్టి యువత దూరమైందంటావు కాబట్టి ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఏం చేయాలో మీ అందరూ కూడా టైం చేస్తారని చెప్పి కూడా మీకు చెప్తూ ఇంకొక మాట ఇవాళ అనేక అంశాల్లో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అభివృద్ధిలాగా చూపించాలి లేకపోతే కనీసం చూపించకున్న పర్లేదు కానీ
కొంతమంది పత్రికలు కొన్ని సంస్థలు చాలా దుర్మార్గంగా ఎలక్షన్ టైంలో ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెప్తూ రైతు ఆత్మహత్యలు జీరో అయినాయి రైతు ఆత్మహత్యలు ఉన్నాయి కూడా అవన్నీ రైతు కుటుంబాల జరిగిన ఆత్మహత్యలు గాని ఈ యొక్క ఆర్థిక కారణాల వల్ల మిగతా వాళ్ళ కారణాలు ఉంటే ఉండొచ్చు గాని ఈ యొక్క వ్యాపారం వల్లనే అయినాయి కాదని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ యొక్క వాస్తవాలని ఏదైతే సాధికారికంగా ఎన్సీఆర్బి ఇచ్చిన రికార్డు గాని కంపేరేటివ్ స్టేట్మెంట్స్ గాని తోమర్ చెప్పినే గాని దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం మీద ఎవరైనా దాడి చేస్తే లెక్కలతో చూపించండి తప్పులు మాట్లాడకండి తప్పులు మాట్లాడుతున్న వాళ్ళకి ఎందుకంటే ఆ కుటుంబాలలో రైతు కుటుంబాలలో అక్కడ ఏం జరగట్లేదు గ్రామాల్లో రైతు ఆత్మహత్యలు ఏం జరగట్లేదు వాళ్ళకి తెలుసు కానీ ఇతరులకు తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళే రైతులు మీ యొక్క మీ సంగతి చూస్తారని చెప్పి కూడా మీ ద్వారా ఆ నాయకులకు కానీ సంస్థలకు కానీ పేపర్లకు కూడా నేను తెలియజేస్తున్నాను